Hi guys, welcome to another session of pattern program. In the mundu video lo meeku two pattern programs chupichanu adi ee vidhangane untundi kaakapothe ippudu em cheyalante chinna change star place lo 8 ni print cheyali. So nenu intaku mundu rasina code enti first meeku already cheppanu n anedi number of rows theesukovali so int of input so ivi number of rows tarvata enti ikkada manam for loop rayali. Okay, ఇప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఆల్్రెడీ ఇలాంటిది చెప్పాను కదా ఎలా రాయాలని ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n సో n అంటే n అనేది నేను ఇక్కడ 5 ఇచ్చాను 5 తీసుకున్నాను కదా ఇన్పుట్ ఇది ఒక టెస్ట్ కేస్ అన్నమాట ఓకే ఇప్పుడు మీరు యూనివర్సల్ టెస్ట్ కేస్ లో చూడాలంటే 5 కి మాత్రమే చూస్తే సరిపోదు మీకు అన్ని వచ్చేలాగా యూస్ చేయాలి అంటే మీరు వేరియబుల్స్ యూస్ చేయాలన్నమాట ఇప్పుడు చూపిస్తాను ఒకసారి ఇది వరకు ఆల్్రెడీ నేను ఈ వీడియోలో చెప్పాను కదా n వాల్యూ 5 ఉంటే ఇప్పుడు i వాల్యూ ఉండడానికి పాజిబిలిటీస్ ఏ ఉన్నాయి 0 1 2 3 4 సో ఇవి పాజిబిలిటీస్ సో ఇప్పుడు ఏంటి మనకి 0 నుంచి 4 వరకు ఉన్న పాజిబిలిటీస్ ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రింట్ ఆల్గ ఇంత ముందు ఏం చేసాం స్టార్ ని ప్రింట్ చేయాలనుకుంటే స్టార్ ఇక్కడ పక్కన రెండింటి మధ్య గ్యాప్ ఉంది కదా సో ఈ గ్యాప్ రావాలి కాబట్టి ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చాం ఇప్పుడు ఇది స్టార్ సో ఇక్కడ మనకి స్టార్ ప్రింట్ అవుతుంది ఇంటూ అది ఎన్నిసార్లు ప్రింట్ కావాలి ప్రతి ఐ రిపీట్ అయినప్పుడల్లా n టైమ్స్ ప్రింట్ కావాలి అంటే ఫస్ట్ ఇది ఐ ఈక్వల్ టు 0 త్రో అనుకున్నాం కదా అలాగే ఇది ఐ ఈజ్ ఈక్వల్ టు 1 త్రో అనుకున్నాం అలాగే అనుకున్నాం సో ఐ ఈక్వల్ టు 0 త్రో దగ్గర ఓకే ఐ ఈజ్ ఈక్వల్ టు 0 త్రో దగ్గర n టైమ్స్ ప్రింట్ అవ్వాలి n ఎన్నిసార్లు ఉంటే ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి సో ఇక్కడ 5 ఉంది కాబట్టి n 5 టైమ్స్ ప్రింట్ అయింది అది సో అందువలన ఏంటి ప్రతి రోలో ఎన్నిసార్లు ఆ నెంబర్ ప్రింట్ అవ్వాలో అది దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయో టోటల్ రోస్ దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి సో ప్రతి రోలో n టైమ్స్ మనకి స్టార్ ప్రింట్ అవ్వాలి ఇంతవరకు ప్రోగ్రామ్ ఇప్పుడు మనం ఏం చేసాం ప్రతి స్టార్కి బదులు 8 ప్రింట్ అవ్వాలి సో అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ ఈ స్టార్ తీసేసి 8 సింబల్ వేసుకోవాలి అప్పుడంతే ఈ ప్రోగ్రామ్ అయిపోయినట్టే సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఆన్లైన్ కంపైలర్లో రన్ చేసి చూస్తాను ఓకే ఇప్పుడు ఇక్కడ మీకు n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ n is equal to int of input. Okay, నేను rows ని రీడ్ చేశాను ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n అంటే n వాల్యూ 5 ఇచ్చానంటే 0 నుంచి 4 వరకు వెళ్తుంది ఓకే ప్రింట్ మనం 8 ప్రింట్ చేస్తున్నాం కాబట్టి 8 స్పేస్ ఇవ్వాలి ఎందుకు 8 పక్కన స్పేస్ రావాలి కాబట్టి లేకపోతే స్క్వేర్ అని ప్రతి ఎలిమెంట్ పక్క పక్కనే వస్తుంది ఓకే ఇంటూ ఎన్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి ప్రతి రోలో ఎన్ని అయితే టోటల్ రోస్ ఉన్నాయో ఎన్నిసార్లు అయితే ఎన్ అనేది కదా టోటల్ రో కాబట్టి ఇది ప్రింట్ చేసాం ఇప్పుడు రన్ చేస్తున్నాం చూడండి 8 ఇచ్చాను ఇక్కడ 8 ఇచ్చాను అప్పుడు ఏంటి ఒక్కొక్క రోలో 8 అలాగే 8 సార్లు ప్రింట్ అవుతుంది ఓకే ఓకే ఫస్ట్ రోలో 8 టైమ్స్ ప్రింట్ అయింది సెకండ్ రోలో 8 టైమ్స్ ఓకే ఇది మనం ఇంతకుముందు చేసిన ప్రోగ్రామ్ అదే కొంచెం మాడిఫికేషన్ చేసి ఈ విధంగా చేసాం నెక్స్ట్ మనం ఈ ప్యాటర్న్ చూద్దాం ప్యాటర్న్ 4 ఈ ప్యాటర్న్ చూద్దాం సో దీనికి ఏంటి చిన్న తేడా అంటే ఇందులో మనకి మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఒకేలా ఉన్నాయి ఇక్కడ మనకు ఓన్లీ ఒక రో ఎలిమెంట్స్ మాత్రమే సేమ్గా ఉంటున్నాయి ఓకే ఒక రో ఎలిమెంట్ సేమ్ ఒక రో ఎలిమెంట్ సేమ్ ఇవి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక రోలో సేమ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక సింగిల్ రోలో మీకు ఒక ఫర్ లూప్ సరిపోతుంది ఓకే అదే ఒకవేళ మీకు మల్టిపుల్ రోస్లో అంటే ఒక్కొక్క రోలో ప్రతి ఎలిమెంటు చేంజ్ అవుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఇక్కడ 2 అలా ఇక్కడ 3 అలా వేరే వేరే చేంజ్ అవుతున్నాయి అనుకోండి మీకు రెండు ఫర్ లూప్స్ కావాలి అవి నేను నెక్స్ట్ వీడియోస్లో రాబోయే వీడియోస్లో నేను అది మీకు వీడియో చేస్తాను సో ఫస్ట్ ఇక్కడ మనకు మెయిన్ ఏం చేసుకోవాలి ఫస్ట్ మనం రోస్ ఎప్పుడైనా సరే ఫస్ట్ మనకి రోస్ ఇన్పుట్గా కావాలి కాబట్టి ఫస్ట్ మనకి రోస్ని ఇన్పుట్గా చేసుకున్నాం ఓకే తర్వాత నెక్స్ట్ మనం వెంటనే ఏం చేయాలంటే వాటిలో ఎప్పుడు ఫర్ లూప్ తీసుకోవాలి ఫర్ ఐ ఇన్ ఎందుకంటే ప్రతి నెంబర్ని మనం రీడ్ చేయాలి కాబట్టి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎన్నిసార్లు n టైమ్స్ ఓకే ఇప్పుడు n వాల్యూ 4 ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఎన్నింటి పాసిబిలిటీస్ ఉన్నాయి 0 గామా 1 గామా 2 గామా 3 సో ఇది మనకున్న పాసిబిలిటీస్ సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి రోలో ఎప్పుడైనా సరే మనం ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్లో ఎప్పుడు మీకు ఆల్రెడీ కిందకు ముందు వీడియోలో చెప్పాను మీకు n కి i కి అలాగే వీటి రెండింటి మధ్య రిలేషన్ తీసుకురావాలి ఒకటి ఏదైనా రిలేషన్ ఉందా అని ప్రతిసారి చూడాలి సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ అన్నీ సేమ్గా ఉన్నాయి కాబట్టి మీకు ఐతో ఏ రిలేషన్ లేదు జస్ట్ ఆ ఎలిమెంట్ ఇక్కడ ఎంటర్ చేస్తే అన్ని టైమ్స్ ప్రింట్ అయిపోతుంది కాకపోతే ఇది డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి ప్రతి రోలో అంటే ఒక రోలో సేమ్ ఉండొచ్చు కానీ డిఫరెంట్ రోస్లో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇది చేయడానికి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఐకి ఎన్కి రిలేషన్ చూడాలి సో ఇప్పుడు ఐ వాల్యూ 0 అంటే ఇది ఫస్ట్ రో
I value 0. అలాగే మీ సెకండ్ రోని ఐ వాల్యూ 0 అనుకో. ఓకే, సో సెకండ్ రో ఐ వాల్యూ 1 అవుతుంది. అలాగే థర్డ్ రో ఐ వాల్యూ 2, అలాగే ఫోర్త్ రో ఐ వాల్యూ 3. సో మొత్తం 0 నుంచి 3 వరకు మనం ఫర్ లూప్ రీడ్ చేసాం, ఇక్కడ వరకు కరెక్టే. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఐ వాల్యూ 0 ఉంది, ఫస్ట్ రోకి రో నెంబర్ 0, ఎలిమెంట్స్ ఎంత 1 ఉంది, అంటే ఈ 0కి ఒకటి యాడ్ చేస్తే 1 వస్తుంది. అలాగే నెక్స్ట్ రోలో 1 ఉంది, అంటే నెక్స్ట్ రో నెంబర్ 1, దానికి ఒకటి యాడ్ చేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ రో నెంబర్ 2, దానికి ఒకటి యాడ్ చేస్తే 3 వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే రో నెంబర్కి 1 యాడ్ చేయండి. ఓకే, అలా మీరు రిలేషన్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఐ ప్లస్ 1. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి అర్థం, ప్రతి రోలో అంటే 0th రోలో ఐకి ఒకటి యాడ్ చేయాలి, అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్, 1 వస్తుంది. అంటే ఫస్ట్ రోలో ఐ వాల్యూ 0 కాబట్టి 0 ప్లస్ 1 వస్తుంది. కాకపోతే 1 ఎన్నిసార్లు ప్రింట్ కావాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో అన్నిసార్లు ప్రింట్ కావాలి. అంటే పై దానిలాగే మొత్తం ఇక్కడ 5 రోస్ ఉన్నాయి కాబట్టి 5 8స్ ప్రింట్ అయ్యాయి ఫస్ట్ రోలో. అలాగే ఇక్కడ 4 రోస్ ఉన్నాయి కాబట్టి 4 వన్స్ ప్రింట్ అయినాయి ఫస్ట్ రోలో. అంటే ఎన్ని n ఉంటే అన్నిసార్లు రావాలి కాబట్టి ఇంటూ n. ఓకే, కాకపోతే మనకి మధ్యలో స్పేస్ కూడా రావాలి కదా. స్పేస్ని డీల్ స్పేస్ అంటే ఏంటి, స్ట్రింగ్. కానీ ఇక్కడ మనం ఐ ప్లస్ 1 ఏంటి, 0 ప్లస్ 1 ఇంటీజర్, కాబట్టి దీన్ని మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేద్దాం. అప్పుడు మనకి స్పేస్లతో మ్యానిపులేట్ చేసుకోవడానికి అవుతుంది. సో ఈ స్ట్రింగ్తో మ్యానిపులేట్ చేస్తాం, ప్లస్ ఒక స్పేస్ ఇవ్వాలి. ఓకే, కాబట్టి మనం స్ట్రింగ్ని స్పేస్తో యాడ్ చేయగలం, కాబట్టి కానీ మనం ఒక ఇంటీజర్ని ఒక స్ట్రింగ్తో యాడ్ చేయలేం, కాబట్టి మనం దీన్ని స్ట్రింగ్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు దీని మొత్తాన్ని ఎంతో మల్టిప్లై చేసామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది ఒకసారి చూడండి. ఫస్ట్ ఐ వాల్యూ 0 కాబట్టి ఐ బదులు ఇక్కడ ఐ బదులు ఏమొస్తుంది మీకు 0 వస్తుంది. ఇక్కడ 0 ప్లస్ 1, ఓకే 1 ఇది, ఓకే 0 ప్లస్ 1 1, అది స్ట్రింగ్లోకి మారిపోయింది. 1 తర్వాత ఒక గ్యాప్ వస్తుంది, గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎన్నిసార్లు ప్రింట్ కావాలి, అది ఇంటూ ఎన్, ఎన్ ఎంత 4 ఇచ్చాను కాబట్టి 4 టైమ్స్ ప్రింట్ కావాలి. సో 1 2 3 4, ఓకే మొత్తం 4 టైమ్స్ ప్రింట్ కావాలి. ఓకే ఫస్ట్ రోలో. నెక్స్ట్ అది అయిపోయాక ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కదా, ఐ వాల్యూ 1 అయింది. సో మళ్ళీ ఇప్పుడు ఐ బదులు 1 వస్తుంది, 1 ప్లస్ 1 2, అంటే ఇప్పుడు 2 అనే నెంబరు స్ట్రింగ్లోకి మారింది, అయినా సరే 2. ఇప్పుడు 2 తర్వాత ఒక గ్యాప్ ప్రింట్ అవుతుంది, సో ఇది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నిసార్లు ప్రింట్ కావాలి, ఇది ఎన్ టైమ్స్ ప్రింట్ కావాలి. ఓకే, ఎన్ అంటే ఎంత 4 టైమ్స్, కాబట్టి మొత్తం ఈ రోలో 4 2స్ ప్రింట్ అయిపోయినాయి. అలాగే నెక్స్ట్ ప్రతి లూప్ కూడా ప్రతిసారి రిపీట్ అవుతున్నప్పుడల్లా మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి నేను ఆన్లైన్ కంపైలర్లో చేసి చూస్తాను. ఇప్పుడు మనకి ఇంతవరకు అన్నింటిలో కామన్, ఓకే ఫ్రైన్ రేంజ్ ఎన్, ఇక్కడ మనం ఏం రాస్తున్నామంటే ప్రింట్ ఎస్టీఆర్ ఆఫ్ ఐ ప్లస్ 1. ఎస్టీఆర్ ఎందుకు రాసిన అర్థమైంది కదా, ఎందుకంటే మనం ఇంటీజర్తో స్పేస్ ఎట్లా ఏడ్షన్ చేయలేం ఒక స్ట్రింగ్ని, కాబట్టి మనం ఒక దీన్ని స్ట్రింగ్లోకి మార్చాం. స్ట్రింగ్లోకి మార్చాలంటే మనకి ఎస్టీఆర్ ఆఫ్ అని పెట్టుకోవాలి. ఓకే, ఈ ఇప్పుడు ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చాను, గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంటూ ఎన్. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలి. సో రన్ చేస్తున్నాను, మనకి టెస్ట్ కేస్ ప్రకారం 4 కాబట్టి 4 ఇచ్చాను. సో 1 1 2 2 3 3 3 4 4 4, ఇప్పుడు ఒకవేళ నేను 5 ఇస్తున్నాను, అప్పుడు ఏం రావాలి, 1 నుంచి 5 వరకు రావాలి 5 రోజులో. ఓకే చూడండి, 1 1 1 1 1 1 అలా 5 2 2 2 అలా 5 3 3 5 4 అలా 5 వచ్చింది. ఓకే ఓకే కదా. ఇట్లా ఈ విధంగా మీరు ప్రతి ప్రోగ్రామ్ని ఒకసారి టెస్ట్ కేసు చూసుకొని ఐకి ఎన్కి రిలేషన్ తీసుకుని వస్తే చాలు, ఏ ప్యాటర్న్ ప్రోగ్రామ్ అయినా చేయొచ్చు. ఇంకా కష్టమైన ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ముందు ముందు వస్తాయి, వాటిని కూడా ఇలాగ ఈజీగా సాల్వ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.